హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ సరచంద్ర. సో మీలో చాలా మంది ఎవరైనా జాబ్ కొట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి అన్న, అంటే వీడియో ఇంటర్వ్యూ మీరు తీసుకోండి, దాన్ని బట్టి మాకు మంచి గైడెన్స్ అనేది వస్తుంది, చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. సో ఈ రోజు ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరిగింది. మామూలు ప్యాకేజ్ కాదండి, అక్షరాల 6 లాక్స్ ప్యాకేజ్ తో అతను జాబ్ అయితే సాధించాడు ఫీనోమ్ కంపెనీలో. చాలా చాలా మంచి ప్యాకేజ్. మరి అతని డీటెయిల్స్ ఏంటి, అతనితో ఇంటర్వ్యూ ఎలా జరిగింది, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంటర్వ్యూ మీరు చివరి దాకా వినండి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని కోరిక అయితే ఉంటుంది కదా. సో మరి ఆ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, నేను సిఎస్సీ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు మంచి సిజిపిఏ లేదు, మంచి కాలేజ్ నుంచి నేను చదువుకోలేదు, లేకపోతే నేను ఫలానా డిపార్ట్మెంట్ కాదు, ఇలాంటి చాలా డౌట్స్ అయితే మీలో కాదు చాలా మందిలో ఉంటాయన్నమాట. మరి అలాంటి డౌట్స్ ఉన్న ఒక క్యాండిడేట్, కొన్ని నెలల క్రితం ఇదే డౌట్స్ తో ఉన్న క్యాండిడేట్ సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్ పేరు జాకీర్. ఈ జాకీర్ అనే అబ్బాయి సివిల్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్. ఈ సివిల్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ నుంచి వచ్చిన అతను 6 లాక్స్ ప్యాకేజ్ ఏ విధంగా సాధించాడు, అది అసలు ఆశామాషి విషయం కాదు కదా. సో అటువంటి స్టోరీ ఈ రోజు మీతో నేనైతే షేర్ చేసుకోబోతున్నాను. దాన్ని బట్టి ఎవరికైతే ఇంకా నేను సిఎస్సి కాదు, ఐటీ కాదు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు అని ఎవరైతే అపోహలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రండి ఒకసారి. కంపెనీ ఇప్పుడు జనరల్గా ఏదైనా కంపెనీకి అప్లై చేస్తారు కూడా కంపెనీకి కావాల్సిన రిలవెంట్ స్కిల్స్ అనేవి కావాలి. ఆ రిలవెంట్ స్కిల్స్ అన్ని కూడా ఈ రోజు ఒక అబ్బాయి తెచ్చుకుని ప్రూవ్ చేసి, తీసుకున్న ట్రైనింగ్ కానీ ఏ విధంగా యూజ్ అయింది, ఈ ట్రైనింగ్ పీరియడ్ లో తనకి ఏ విధంగా మెంటర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఏ విధంగా సపోర్ట్ చేసి ఇతని ప్లేస్ అయ్యేలా చేయగలిగారు, ఇవన్నీ కూడా జాకీర్ తో మనం మాట్లాడి డైరెక్ట్ గా తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. ఓకే, హాయ్ జాకీర్ గారు, హౌ ఆర్ యు? I'm fine. థ్యాంక్ యూ అండి. జాకీర్ గారు, మొత్తం మీద మీరైతే మీరు ఫినోమ్ అనే కంపెనీలో 6 లాక్స్ ప్యాకేజ్ తో మంచి జాబ్ అయితే క్రాక్ చేశారు. చాలా చాలా నాకైతే హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. ఒకసారి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా మీ గురించి, సో దాన్ని బట్టి మన వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, నా పేరు జాకీర్. నేను 2021 పాస్డ్ అవుట్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని ఫ్రమ్ జిఎంఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ బ్రాంచ్ తీసుకున్నాను. సో ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు సిసిబిపి జాయిన్ అయిన తర్వాత అందులో ట్రైనింగ్ ఒక 6 మంత్స్ తీసుకున్న తర్వాత నేను ఫినోమ్ అనే కంపెనీలో 6 లాక్స్ ప్యాకేజ్ కి ప్లేస్ అయ్యానండి. వావ్, సూపర్ అండి. అసలు మీరు నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ బిల్డ్ చేసుకుని ఫినోమ్ కంపెనీలో 6 లాక్స్ ప్యాకేజ్ తో ప్లేస్ అయ్యారు కదా. సో ఇట్లా ప్లేస్ అయినందుకు మీకు ఏమనిపిస్తుంది, అంటే సిసిబిపి మీకు బాగా యూస్ఫుల్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు ఒకసారి చెప్పచ్చా? యా, సిసిబిపి చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం క్రిటికల్ థింకింగ్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కి ఆలోచిస్తే లైక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి బీటెక్ లో ఎంత ఉన్నా కూడా లైక్ ఓన్లీ ప్రాజెక్ట్ అంటే లైక్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మనకి చెప్తారు. సో మనకు ప్రాక్టికల్ అప్రోచ్ అన్నది నిల్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మొత్తం ప్రాక్టికల్ అప్రోచ్ ద్వారా మనకు ప్రతి స్టెప్ లో మనకి ప్రాక్టీస్ మోర్ చేపిస్తే మనకు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని పెరుగుతుంది. సో సిసిబిపి ఇందులో చాలా చాలా బెటర్ అండి. అంటే ఇనిషియల్ గా మీకు కోడింగ్ అంటే కొంచెం భయం ఉండేది, అది ఇక్కడ మీ కోచింగ్ తీసుకున్న తర్వాత అనేది పోయింది అన్నమాట కంప్లీట్ గా. ఓకే, గాట్ ఇట్. మనకి చాలా, ఓకే, యా ప్లీజ్ క్యారీ ఆన్. సో మోర్ నెంబర్ ఆఫ్ మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటది కదా, సో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేపిస్తారు. సో ఆటోమేటిక్ గా మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్ట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ తో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంతే కదా. గాట్ ఇట్. ఓకే, సో చాలా రిసోర్సెస్ మనకు ఆన్లైన్ లో ఉన్నాయి అన్నమాట. సో మనకేంటంటే అన్ని ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నా సరే స్టిల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు, లైక్ జాబ్ తెచ్చుకోవడంలో కానీ లేకపోతే కంపెనీ రిలవెంట్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడంలో కానీ చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో మీరు ఎలా నేర్చుకున్నారు, అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ కాబట్టి ఆన్లైన్ జనరల్ గా కష్టం కంపేర్ టు ఆఫ్లైన్ అనేది మనకి అందరికీ కూడా ఒక సైకలాజికల్ ఫీలింగ్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసి ఆన్లైన్ ట్రైనింగ్ ఈజీగా మీరు చేసుకోగలిగారు? అంటే బేసిక్గా ఇక్కడ మనకి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ తీసుకున్నాను. సో ఆ కోర్స్లో మనకి రూట్ మ్యాప్ అన్నది తెలుసు, అంటే రూట్ మ్యాప్ అన్నది అందరికీ ఐడియా వస్తుంది. సో ప్లెంటీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అంటే రూట్ మ్యాప్ ఫర్ డేటా ఇంజనీరింగ్, రూట్ మ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ వైజెడ్ అన్ని చాలా ఉంటాయి. సో అందులో రూట్ మ్యాప్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఓన్లీ జస్ట్ ఇప్పుడు మనకి ప్లెంటీ నెంబర్ ఆఫ్ యూట్యూబ్లో ఛానల్స్ ఉంటాయి నేర్పిస్తారు, బట్ మనం రూట్ మ్యాప్లో వెళ్ళేటప్పుడు మనకు
ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, లైక్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేసి మనం వాటిని సాల్వ్ చేస్తే అప్పుడు అప్పటికి మనం స్కిల్ మన ఓన్గా మనకు స్కిల్ డెవలప్ అయిందని చెప్పి మనకి ఇది ఉంటుంది. సో మేబీ యూట్యూబ్ లో చాలా మంది చెప్తారు, అంటే లైక్ యూట్యూబ్ ఛానల్స్ లో, బట్ వాళ్ళు రూట్ మ్యాప్ అన్నది ఎండ్ వరకు తీసుకొని వెళ్ళలేరు. సో ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఏమంటారు, కంటిన్యూ అవ్వలేరు అంటున్నారు, అంతే కదా, కంటిన్యూ అవ్వలేరు. సో ఇప్పుడు మనకి ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళు టాప్ టు బాటమ్ ఇప్పుడు మనకు ప్లేస్మెంట్ ఇప్పిస్తారు, స్కిల్స్ డెవలప్ చేపిస్తారు, అన్న వరకు మనం నేర్చుకోవచ్చు. సో నేర్చుకున్న తర్వాత ఇంకా అక్కడ ఇప్పుడు సిసిపిపికి వేరే ఇన్స్టిట్యూట్స్ కి కంపేర్ చేస్తే ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేపిస్తారు, ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకి ఏదన్నా డౌట్స్ ఉంటే మనకు ఇప్పుడు బేసిక్ గా ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ, సో ఇక్కడ మనకి ఏదైనా డౌట్ వస్తే డైలీ ఇక్కడ క్లాసెస్ ఉంటాయి, సో ఆఫ్లైన్ లో, సో మనం అక్కడ వినేసి డౌట్ అడగచ్చు. ఇక్కడ ఎలా ఉంటదంటే డిస్కషన్ ఫోరమ్ అని చెప్పి మనకి అంటే లైక్ ఆ పోర్టల్ లోనే కింద ఉంటది. ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఓపెన్ చేసి, ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం సాంగ్ చూస్తాము, సాంగ్ కింద మనకి ఏమంటాయి కామెంట్స్ ఉంటాయి కదా. సో అలానే మనకు కామెంట్స్ ఉంటాయి, కామెంట్స్ ఉన్న తర్వాత అప్పుడు మనకి అంటే ఎలా చెయ్యాలి, అక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, నేర్చుకున్న తర్వాత అలాంటి డౌట్స్ ఎవరైనా అడిగి ఉంటారు, సో అక్కడ మనం డౌట్ అన్నది రిజాల్వ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మనకు అర్థం కావాలేదంటే మనం అక్కడ మనం ఒక కమెంట్ రేజ్ చేసాం అనుకో, వాళ్ళు విత్ ఇన్ 2 అవర్స్ లో మనకు రిప్లై ఇస్తారు. ఇన్ కేస్ ఇంకా అది అర్థం కాకపోతా ఉండింది అనుకో, మనం అక్కడ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ సపోర్ట్ లోకి వెళ్ళి నాకు ఇలాగా అర్థం కావట్లేదు అంటే దే విల్ కాంటాక్ట్ యూ, కాల్ చేస్తారు మీకు. సో మొత్తం మీద మెంటర్స్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట మొత్తం మీ అందరికి కూడా. యా గాట్ ఇట్ గాట్ ఇట్. ఓకే, మరి దీనికి కోర్స్ డ్యూరేషన్ ఎంత, అండ్ ఒకవేళ కనుక ప్లేస్మెంట్స్ అప్పుడు ఎప్పటి నుంచి జనరల్ గా స్టార్ట్ అవుతాయి ప్లేస్మెంట్స్ అనేవి, ఒకవేళ కనుక ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఆ ప్లేస్మెంట్స్ లో సిసిబిపి టీమ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చెప్పగలరా? యా, ఈ కోర్స్ అనేది బేసిక్ గా 4.5 మంత్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం డైలీ వాళ్ళు షెడ్యూల్ చేస్తారు మనకి, సపోజ్ లైక్ 6 అవర్స్ మనం ఇందులో పెడితే మన టైంని మనం 4.5 మంత్స్ లో కోర్స్ కంప్లీట్ చేయాలనుకుంటాం. సో ఇక్కడ బేసిక్ గా డైలీ క్లాసెస్ వస్తాయంటే డైలీగా మనకి రన్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసామనుకోండి, కోర్స్ అనేది 4.5 మంత్స్ లో అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అంతగా అర్థం కాదు, సో డైలీ కవర్ చేయలేరు. ఇంకొకరు కొందరు వర్కింగ్ లో ఉంటారు, వాళ్ళు చేయలేరు. కొందరు ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ఉంటారు, వాళ్ళు చేయలేరు. సో అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, సో కన్సిస్టెన్సీ 6 మంత్స్ అంటే 6 అవర్స్ చేయలేరు కదా డైలీ. సో ఇప్పుడు సపోజ్ 3 అవర్స్ పర్ డే చేశారు అనుకోండి, సో వాళ్ళది ఏమవుతుంది 8 మంత్స్కి అయిపోతుంది. కొందరు 4 మంత్స్ పెట్టారనుకో 6 మంత్స్కి అయిపోతుంది. అలాగా మనకి కన్సిస్టెన్సీ మ్యాటర్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు సివిల్ బ్యాక్గ్రౌండ్ కదా, నాట్ ఓన్లీ సివిల్ బ్యాక్గ్రౌండ్, ఒక ఐటీ జాబ్కి అప్లై చేయాలంటే చాలా మంది కొన్ని చిన్న అపోహ ఏంటంటే నేను సిఎస్ఈ అయి ఉండాలి, ఈసీఈ అయి ఉండాలి, ఐటీ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే నేను ఐటీ జాబ్స్ రాగలుగుతాను, ఇలాంటివి బయట స్టూడెంట్స్ చాలా మందికి ఉన్నాయి. ఆ అపోహ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడు బేసిక్గా మనకి స్కిల్స్ అన్నవి బాగా డెవలప్ అయ్యాయనుకోండి, సో స్కిల్స్ ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనం ఇండివిజువల్గా నేర్చుకోవచ్చు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు, ఎక్కడైనా. సో స్కిల్స్ ఉన్నాయనుకో ఆటోమేటిక్గా మనం అప్లై చేసామనుకోండి ఎక్కడైనా సరే, వాళ్ళు ఏమడుగుతారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని అడుగుతారు. అడిగిన తర్వాత ఇట్లా మనం అంటే సపోజ్ నాన్ టెక్నికల్ ఏమంటారు బ్రాంచ్ అని చెప్పామనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ సివిల్, సో ఇంకా అలా అనుకున్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాము, సో ఇంకా మీకు వాట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్ గా అడిగిన తర్వాత ఇన్ కేస్ మనం కరెక్ట్ గా రిప్లై ఇచ్చామనుకోండి, సో ఇంకా వాళ్ళు స్కిల్స్ అంటే మనకి ఎంతవరకు డెవలప్ చేశాము, మనలో ఎంత స్కిల్ వర్తి ఉందని చెప్పి. సో ఇంకోటి ఏంటిదంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ చేపిస్తారు కదా, సో ప్రాజెక్ట్ చేసేది మనం ఆల్రెడీ వాళ్ళకి మన రెజ్యూమ్ అన్న షేర్ చేస్తాం కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, అంటే వీడు ఏ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేశారు, అంటే ఎంతవరకు ఉంది ఈ స్కిల్ కి ఈ ప్రాజెక్ట్ అప్లికబులా. సో అంటే ఇప్పుడు కరెక్ట్ ట్రెండింగ్ నాలెడ్జ్ కి మంచి ప్రాజెక్ట్ చేశారా అన్నది, సో మనం చేసిన ప్రాజెక్ట్ మీద మనకే డౌట్ మనకే క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకా మనం ఆల్రెడీ చేసి ఉంటాం కాబట్టి, సో మనకి మనం ఈజీగా మనం చేసిన ప్రాజెక్ట్ ని మనం జస్ట్ షోకేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. అండ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవుతున్నప్పుడు, అంటే అటెండ్ అవ్వడము అండ్ అలాగే సెలెక్ట్ అవ్వడం దగ్గర ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేసినప్పుడు మన సిసిబిపి టీం వాళ్ళు మీకు అట్మోస్ట్ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు, అసలు అంటే ఆ సిసిబిపి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చెప్పండి.
యా ఓకే ఇక్కడ ఫస్ట్ బేసిక్గా మనకి ఫస్ట్ డెవలప్ ఫౌండేషన్ డెవలపర్స్ అని 2 మంత్స్ జరుగుతుందండి. 2 మంత్స్ జరిగిన తర్వాత మనకి మాక్ ఇంటర్వ్యూ టెస్ట్ అని 4 ఎగ్జామ్స్ పెడతారు. ఆ పెట్టిన తర్వాత ఇన్ కేస్ మనం అందులో క్వాలిఫై అయ్యామనుకోండి, క్వాలిఫై అయిన తర్వాత మనకి ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనకి కొన్ని సెషన్స్ పెడతారు, అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, సాలరీ నెగోషియేషన్ ఎలా చేయాలి, మన ప్రాజెక్ట్స్ మనం ఎలా షోకేస్ చేసుకోవాలి, ఇంకా ఇట్లా మనకు సెషన్స్ పెట్టి మనకు 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ పెడతారు. సపోజ్ ఈ ఇవాళ డేట్ అనుకోండి, సపోజ్ రేపు మనకి ఇంటర్వ్యూ ఉందనుకోండి, లేకపోతే ఈ వీక్లో ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది మనకి మనకి మాక్ ఇంటర్వ్యూస్ 1-to-1 పెడతారు. పెట్టిన తర్వాత మనల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మన లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంతవరకు చేస్తున్నాము, మన యాప్టిట్యూడ్ ఏ వర్క్ ఉంది, మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పుకుంటున్నాం అన్నవి వాళ్ళు మొత్తం సార్ట్అవుట్ చేసి మీకు అప్పుడే ఫీడ్బ్యాక్, రిటర్న్ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేస్తారు. సో అలాగే సో 1-to-1 జరుగుతుంది కాబట్టి నీ లూప్ హోల్స్ ఎన్నదని కరెక్ట్ గా లైక్ క్లారిఫై అయిపోతాయి. ఓకే ఓకే, సో దాని బట్టి వాళ్ళు క్లారిఫై అయిపోయి ఇంకా వాళ్ళు కూడా మంచి మంచి జాబ్స్ కొట్టడంలో ఇంకా ముందు స్టెప్ వేస్తారు అంతే కదండి. ఓకే ఓకే, బయట చాలా జాబ్స్ ఉన్నాయి కదా, మరి కొన్ని వేల మంది జాబ్స్ అనేవి వాళ్ళకి రావట్లేదు చాలా మంది అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోస్ పెడుతుంటా యాజ్ ఎ యూట్యూబర్ కింద జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది ఏంటంటే అన్న మేము చాలా జాబ్స్ అప్లై చేస్తున్నాం బట్ మాకు జాబ్స్ రావట్లేదు, ఇష్యూ ఏంటి మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. సో మీరు మీ సైడ్ నుంచి ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ కానీ లేకపోతే అడ్వైజ్ ఏంటి జాబ్స్ రావట్లేదు అన్నదానికి, వేల మందికి ఉద్యోగాలు రావట్లేదు అన్నదానికి? సో ఇప్పుడు అంటే లైక్ ప్రాక్టికల్గా నా ఎగ్జాంపులే తీసుకుంటాను అండి. ఇప్పుడు నేను లైక్ మాకు స్టార్టింగ్లో సి లాంగ్వేజ్ నేర్పిస్తారు ఫస్ట్ ఇయర్లో అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి రెజ్యూమ్ షార్ట్అవుట్ చేయడంలో ఏపీఎస్ అని చెప్పి ఒక టూల్ వాడతారు కదా, సో ఏ కంపెనీలో అయినా. సో అప్పుడు వాళ్ళు అక్కడ ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుంది కదా. సో ఇప్పుడు స్కాన్ చేసుకున్నప్పుడు అందులో మనకి మనం ఇప్పుడు నేను సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, నేనేం చేస్తాను ఆటో క్యాడ్ పెడతాను, ఇంకా స్టాట్ ప్రో పెడతాను, రివెట్ పెడతాను, ఇంకా అలాంటివి నేను అన్ని లైక్ ఇవి పెడతాను. సో అక్కడ మనం రెజ్యూమ్ మనకు కావాల్సిన ప్రాజెక్ట్ మనకు కావాల్సిన జాబ్కి మనం ఏ రోల్స్ కీవర్డ్స్ అనేవి మనం పెడితే మనకు అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇట్ విల్ ఆల్ డిపెండ్ అపాన్ మనం ఆ జాబ్కి అప్లై చేస్తున్నాం అంటే వాటి స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేవా. ఓకే ఓకే, అంటే ఆ రెజ్యూమ్ లో వాటి స్కిల్స్ పెట్టాలి అంతే కదండి? యా, ఆ రిలేటెడ్ స్కిల్స్ పెట్టామనుకోండి మనకి ఈజీగా జాబ్ గెట్ ఈజీగా మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, అండ్ మొత్తం మీద అయితే మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 2022-2023 పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏంటి ఈ జాబ్స్ తెచ్చుకోవడంలో అండ్ అలాగే సిసిబీపీ ట్రైనింగ్ తీసుకోవడంలో? యా, ఇప్పుడు 2023 బ్యాచ్ అనుకోండి, సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ చదువుతూ ఉంటారు. సో ఇప్పుడు బేసిక్గా మనం ఎంఎన్సీ కంపెనీస్లో జాయిన్ అయ్యే బదులు మనం ఏదైనా ఒక స్పెషలైజేషన్ మిషన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ వీటి మీద మనం ఇనిషియల్గానే ఒక 1-2 ఇయర్స్ అట్లా స్టార్ట్ ముందే బిఫోర్ సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేసాం అనుకోండి, సో ఇక్కడ సిసిబీపీలో కూడా అకాడమీ కోర్స్ అని ఒకటి ఉంది, సో అందులో జాయిన్ అయ్యామనుకోండి, సో మనకి ఇనిషియల్ అంటే లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాతనే మనకి వాళ్ళు మినిమం అన్న లైక్ 1.5 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ఓన్లీ అంటే లైక్ ఓన్లీ స్పెషలైజేషన్స్ మీద మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వాటి ఎస్టిమేటెడ్ ప్యాకేజ్ వచ్చి 24 లాక్స్. సో ఇంకా వాళ్ళకి అంత హైపే జాబ్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంకా లైక్ వాళ్ళు బిల్డ్ చేసిన కరికులం. ఇప్పుడు సపోజ్ ఇంకా 2020 బ్యాచ్ 2022 బ్యాచ్ పాస్డ్ అవుట్స్ కానీ ఇంకా రాబోయే 2023 కానీ 2020 కానీ 2021 వీళ్ళకైతే ఆల్రెడీ లైక్ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ బ్యాచ్ ఉన్న వాళ్ళకైతే లైక్ ఇంటెన్సివ్ సిసిబీపీ ఇంటెన్సివ్ అనే కోర్స్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యాయనుకో విత్ 4.5 మంత్స్ లో మనం కోర్స్ నేర్చుకొని ప్లేస్మెంట్స్ అటెండ్ అయిపోయి ఓవరాల్ ఒక 6 మంత్స్ టైం తీసుకొని మనం జాయిన్ అయిపోయి క్రాక్ చేయొచ్చు మంచి జాబ్. ఓకే ఓకే, వావ్ నైస్, మొత్తం మీద జాకిర్ గారు మీ నుంచి అయితే నాకు చాలా ఇన్పుట్స్ అనేవి తెలుసావి అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇన్పుట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో మనకి అంటే నాకు అర్థమైంది అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసినంతవరకు నా సబ్స్క్రైబర్స్ వరకు అర్థమైంది ఏంటంటే మనకి కావాల్సిన స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అంటే కదండి. యా, గాట్ ఇట్ గాట్ ఇట్. సో ఇంకా ఎక్కడ లేట్ చేయకుండా స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవడం అనేది ఇవాళ 2022-2023 బ్యాచ్ మాత్రమే కాకుండా ఎవరైతే సాఫ్ట్వేర్లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ ఫ్రెషర్స్కి కూడా మంచి బాగా యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కరెక్ట్? యా కరెక్ట్.
యా నైస్ స్పీకింగ్ టు యూ జాకిర్ గారు, మీ వల్ల చాలా ఇన్పుట్స్ అనేవి తెలుసాయి మొత్తం మీద. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు మాత్రం ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకోండి, అట్ ద సేమ్ టైమ్ సీసీబీపీ వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి, బికాజ్ వాళ్ళు మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ వల్ల మీరు 10 మందికి హెల్ప్ఫుల్ అవుతున్నారు ఇప్పుడు, మీ తాలూకా ఫీడ్బ్యాక్ అండ్ ఇన్పుట్స్ అవన్నీ ఇచ్చి కూడా ఒక 10 to 15 మెంబర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారచ్చు మేబీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా మందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ జాకిర్ గారు, విల్ స్పీక్ టు యూ సూన్ అగైన్. మీరు మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కేవలం జాకిర్ మాత్రమే కాదు ఇలాంటి ఎందరో చాలా మంది ఎవరైతే క్యాండిడేట్స్ ఐటీలో జాబ్ చేయాలి మంచి మంచి ప్యాకేజెస్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా 5 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ లో 400+ కంపెనీస్ అనేవి హైర్ చేసుకున్నాయి. నమ్ముతారా, 400+ కంపెనీస్ అనేవి హైర్ చేసుకుని అండ్ దట్టు వాళ్ళ సీజీపీఏ పర్సెంటేజ్ తో సంబంధం లేకుండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా వీళ్ళు కంపెనీ రిలవెంట్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నారా లేదా మాత్రమే చెక్ చేసి తీసుకున్నారు తెలుసా మంచి మంచి ప్యాకేజెస్ తో. సరే మరి ఇంకా అవన్నీ పక్కన పెట్టి మీరు కూడా ఇలాంటి మంచి మంచి ప్యాకేజెస్ తో ఐటీలో జాబ్ తెచ్చుకోవాలి కదా, మీకు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అయితే ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎంత టైంలో నేర్చుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు తెలియాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు రిక్వెస్ట్ ఏ ఫ్రీ డెమో అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే సీసీబీపీ సపోర్ట్ టీమ్ వాళ్ళు మిమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ట్రస్ట్ మీ ఇట్ ఈస్ అ లైవ్ ఇంటరాక్షన్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే చాలా క్లియర్ గా వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, కంప్లీట్ గా మీకు ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డ్యూరేషన్ లో మీకు ఏం నేర్పిస్తారు, మీరు ఏ విధంగా ప్లేస్ అవ్వబోతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తారు. ఓకే సో ఇలాంటి ఇంటర్వ్యూస్ తో నేను కూడా మళ్ళీ మరో మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకు అయితే వస్తా. అంటెల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. షైన్ ఎవ్రీ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే.